everybody, welcome back to our channel. In this video we have to learn some words and sentences that we are translating from Telugu to English, which we used in daily life. Let's see some sentences. Nenu ninna oorkine ala ame tho maatladanu. Nenu ninna oorkine ala ame tho maatladanu. Atadu oorkine ala party ki vellaadu. Atanu oorkine ala party ki vellaadu. Aame ఊరికినే అలా నీకు ఫోన్ చేసింది. ఆమె ఊరికినే అలా నీకు ఫోన్ చేసింది. మనం ఊరికినే అలా బయటికి వెళ్దామా? మనం ఊరికినే అలా బయటికి వెళ్దామా? సో దీస్ ఆర్ ది సెంటెన్సెస్ దట్ వీఆర్ ట్రాన్స్లేటింగ్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ విచ్ వీ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. బిఫోర్ గోయింగ్ టు ది టాపిక్, ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. And also, don't forget to subscribe my channel. Now, let's start it. ఒకసారి ఇక్కడ చూడండి, ప్రతి సెంటెన్స్లో కూడా ఊరికనే అలా అని మనం యూజ్ చేస్తూ ఉన్నాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా అని. ఇప్పుడైతే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. నిన్న నేను ఊరికినే అలా ఆమెతో మాట్లాడాను. నిన్న నేను ఊరికినే అలా ఆమెతో మాట్లాడాను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఐ టాక్ టు హర్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. ఐ టాక్ టు హర్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే నిన్న నేను ఆమెతో ఊరికినే అలా మాట్లాడాను అని. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. మనం ఊరికనే అలా బయటికి వెళ్దామా? మనం ఊరికనే అలా బయటికి వెళ్దామా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో షల్ వి గో అవుట్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. షల్ వి గో అవుట్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా అంటే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. మనం ఊరికనే అలా బయటికి వెళ్దామా అంటే షల్ వి గో అవుట్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్, ఊరికనే అలా నిన్న మేము క్రికెట్ ఆడాము. అంటే నిన్న మేము ఊరికనే అలా క్రికెట్ ఆడాము అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ వి ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా, వి ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అంటే నిన్న మేము క్రికెట్ ఆడాము అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్, అతడు ఊరికనే అలా పార్టీకి వెళ్ళాడు. అతడు ఊరికనే అలా పార్టీకి వెళ్ళాడు. సో దీన్ని ఇంగ్లీష్లో జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ హీ వెంట్ టు ద పార్టీ. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా, హీ వెంట్ టు ద పార్టీ అంటే అతడు పార్టీకి వెళ్ళాడు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్, మనం ఊరికనే అలా అతడిని ఇక్కడికి రమ్మందామా? మనం ఊరికనే అలా అతడిని ఇక్కడికి రమ్మందామా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో షల్ వి ఆస్క్ హిమ్ టు కమ్ హియర్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. షల్ వి ఆస్క్ హిమ్ టు కమ్ హియర్ అంటే అతడిని ఇక్కడికి రమ్మందామా? జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్, మనం ఊరికనే అలా వారితో మాట్లాడదామా? మనం ఊరికనే అలా వారితో మాట్లాడదామా? సో దీన్ని ఇంగ్లీష్లో షల్ వి టాక్ టు దెమ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. షల్ వి టాక్ టు దెమ్ అంటే వారితో మాట్లాడదామా? జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్, నేను ఊరికనే అలా మీటింగ్కు వెళ్తున్నాను. నేను ఊరికనే అలా మీటింగ్కి వెళ్తున్నాను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐఆమ్ గోయింగ్ టు ది మీటింగ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. ఐఆమ్ గోయింగ్ టు ది మీటింగ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే నేను ఊరికనే అలా మీటింగ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్, ఊరికనే అలా ఆమె వంట చేయాలనుకుంటుంది. ఊరికనే అలా ఆమె వంట చేయాలనుకుంటుంది. సో దీన్ని ఇంగ్లీష్లో షీ వాంట్స్ టు కుక్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్.
షీ వాంట్స్ టు కుక్ అంటే ఆమె వంట చేయాలనుకుంటుంది. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నేను ఊరికనే అలా కొద్దిసేపు న్యూస్ పేపర్ చదివాను. నేను ఊరికనే అలా కొద్దిసేపు న్యూస్ పేపర్ చదివాను. ఐ హ్యాడ్ రీడ్ ది న్యూస్ పేపర్ ఫర్ సమ్ టైమ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. ఐ హ్యాడ్ రీడ్ ది న్యూస్ పేపర్ ఫర్ సమ్ టైమ్ అంటే కొద్దిసేపు నేను న్యూస్ పేపర్ చదివాను. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నేను ఊరికనే అలా చెస్ ఆడుతున్నాను. నేను ఊరికనే అలా చెస్ ఆడుతున్నాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐఆమ్ ప్లేయింగ్ చెస్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. ఐఆమ్ ప్లేయింగ్ చెస్ అంటే నేను చెస్ ఆడుతున్నాను. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మనం ఊరికనే అలా అతడిని ఒక పాట పాడమన్నామా. మనం ఊరికనే అలా అతడిని ఒక పాట పాడమన్నామా. షల్ వి ఆస్క్ హిమ్ టు సింగ్ ఎ సాంగ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. షల్ వి ఆస్క్ హిమ్ టు సింగ్ ఎ సాంగ్ అంటే అతడిని ఒక పాట పాడమన్నామా. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మనం ఊరికనే అలా కొద్దిసేపు ఆడుకుందామా. మనం ఊరికనే అలా కొద్దిసేపు ఆడుకుందామా. సో దీన్ని ఇంగ్లీష్లో షల్ వి ప్లే ఫర్ సమ్ టైమ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. షల్ వి ప్లే ఫర్ సమ్ టైమ్ అంటే కొద్దిసేపు ఆడుకుందామా. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మేము ఊరికనే అలా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. మేము ఊరికనే అలా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. సో దీని ఇంగ్లీష్లో వి వాంటెడ్ టు గో దేర్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. వి వాంటెడ్ టు గో దేర్ అంటే మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎందుకు ఆమె ఊరికనే అలా టీవీ చూస్తూ ఉంది. ఎందుకు ఆమె ఊరికనే అలా టీవీ చూస్తూ ఉంది. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఈజ్ షీ వాచింగ్ టీవీ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. వై ఈజ్ షీ వాచింగ్ టీవీ అంటే ఎందుకు ఆమె టీవీ చూస్తూ ఉంది. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ అంటే ఊరికనే అలా. సో దీస్ ఆర్ ది సమ్ సెంటెన్సెస్ దట్ వీఆర్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. నౌ ఇట్స్ టైమ్ టు యువర్ ప్రాక్టీస్ టైమ్. ఐ విల్ గివ్ యూ సమ్ క్వశ్చన్స్ దట్ యు ఆర్ ట్రాన్స్లేటింగ్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. ఎందుకు నువ్వు ఊరికనే అలా తిరుగుతున్నావు. ఎందుకు నువ్వు ఊరికనే అలా తిరుగుతున్నావు. మేము ఊరికనే అలా పార్కుకు వెళ్ళొచ్చాము. మేము ఊరికనే అలా పార్కుకు వెళ్ళొచ్చాము. ఎందుకు నువ్వు ఊరికనే అలా మాట్లాడుతున్నావు. ఎందుకు నువ్వు ఊరికనే అలా మాట్లాడుతున్నావు. ఇఫ్ యు నో దీస్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.